నమస్కారం, హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నారండి. చాలామంది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వమని కోరుతున్నారు. సో వారి కోసం ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుందండి. అసలు టికెట్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఏ టైంకి ఇస్తున్నారు, అసలు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలలో ఎటువంటి దర్శనం ఉంటుంది, మొట్టమొదటిసారిగా వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా వీటికి సంబంధించి ప్రత్యేకించి టీటీడీ వాళ్ళు ఎటువంటి అప్డేట్స్ ఇచ్చారు అన్న విషయాన్ని మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలాంటి లైక్ చేసి ప్రోత్సహించండి. మనకు ఈ నెల అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనం అనేది ఇవ్వబోతున్నారనమాట. సాధారణంగా ప్రతి దేవాలయంలో కూడా 23 తారీఖు ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి. కాకపోతే తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఇవ్వాలని నిర్ణయించారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తగ్గ ఏర్పాట్లు అయితే టీటీడీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇంతకుముందే ఆన్లైన్లో 300 రూపాయల దర్శన టికెట్ వీటికి సంబంధించి విడుదల చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆఫ్లైన్లో మనకు 400,000 టికెట్లు పైన మనకు ఇవ్వబోతున్నారనమాట. ముందుగా అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే తిరుమలలో ఎలా ఉంటుంది, దర్శనంలో ఆ స్పెషల్ ఏంటి అన్నది మీకు నేను చెప్తానండి. చాలామంది సార్ మాకు ఆ రోజుల్లో స్వామివారి దగ్గర దాకా తీసుకుని వెళ్ళి వెళ్తారా, ఎక్కడి నుంచి దర్శనం ఉంటుందని అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు నేను చెప్తానండి. దర్శనం మనకు 300 రూపాయల దర్శన టికెట్ తీసుకున్నా లేదంటే కనుక నడిచి వెళ్తున్నా, ఇతర దర్శనాల్లో వెళ్తున్నా మనం జై విజయల దగ్గర నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటాం. బ్రేక్ దర్శనం వాళ్ళు కానీ లేదంటే శ్రీవారి ట్రస్ట్ టికెట్ వాళ్ళు కానీ వాళ్ళు ఇంకా కాస్త ముందుకెళ్ళి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈసారి శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళకి బ్రేక్ దర్శనాలు లేవనుకోండి, అంటే ఎవరికి కూడా సిఫార్సు లేఖలు అనేవి తీసుకోవడం లేదనమాట. ఓన్లీ ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉన్నారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా వచ్చే ఇస్తామని చెప్పారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక బ్రేక్ దర్శనాల టికెట్ మీరు తీసుకుని ఉంటే కనుక వాటిని డేట్లు మార్పించుకునే ప్రయత్నం చేయండి. 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఇటువంటి బ్రేక్ దర్శనాలు ఉండవు. అదేవిధంగా చంటిపిల్లల దర్శనాలు కానీ వయోవృద్ధులకు సంబంధించిన దర్శనాలు కానీ ఇవన్నీ రద్దు చేసేశారనమాట. సో వీటి మీద కొంచెం అప్రమత్తంగా మొత్తంగా మీరు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోండి. దర్శనం అనేది ఎలా ఉంటుందండి కనుక మనకు ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా మనకు జై విజయల దగ్గర నుంచి దర్శనం ఉంటుందండి. దర్శనం అయిపోయిన తర్వాత మనం మామూలుగా ఏం చేస్తాం, బయటకు వచ్చిన వెంటనే బంగారుబావి ఉంటుంది, ఆ మధ్య ప్లేస్లో ఆవరణాల నుంచి మనం వెనక్కి అలా రౌండ్ది వచ్చేస్తాం ఉండి వరకు కదా. ఇప్పుడు ఏం చేయాలంటుందంటే ప్రత్యేకించి అక్కడ మనకు వైకుంఠ ద్వారం అనేసి ఉత్తర ద్వారం ఒకటి తెరుస్తారనమాట. మనం చూడండి మామూలు రోజులు అయితే కనుక అక్కడ చాలామంది నమస్కారం పెడుతుంటారు, సాష్టాంగ నమస్కారం, ఇది ఉత్తర ద్వారం అండి వైకుంఠ ఏకాదశి సమయంలో తీస్తారని పెడుతూ ఉంటారు కదా నమస్కారం. సో ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తారంటే అక్కడ డోర్ ఓపెన్ చేస్తారు. ఇది ఎలా ఉంటుంది అంటే కనుక స్వామివారి ఆలయానికి అంటే స్వామివారి మూర్తి ఉన్నారు చూడండి, మూర్తికి మనం బయట చూసే బంగారు తాపనం చేసిన స్వామివారి ఆలయం ఉంది కదండి, సో ఆలయానికి ఈ మధ్యలో చిన్న సందులాగా ఉంటుందన్నమాట. సో ద్వారం తీస్తే కనుక ఆ గేట్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఒక ఇద్దరు మనుషులు పట్టే అంత ప్లేస్ ఉండి చుట్టూరు సేమ్ అని ఎలా అయితే బయట నుంచి వస్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే మనం బయట నుంచి వస్తాం. ఎక్కడి దాకా వస్తామంటే చక్కగా ఉండి ఊరికి వస్తాం అనమాట. సో మీరు ఇందులోంచి వెళ్ళి ఉండిలోకి వస్తారనమాట. సో ఇది చాలా అంటే చాలామంది అడిగింది ఏంటంటే సార్ మేము ఈ గేట్ ఓపెన్ చేస్తారు కదా ఈ లోపలికి వస్తే అక్కడి నుంచి కూడా స్వామివారిని చూడడానికి అవకాశం ఉంటుందా అండి అంటారు. అక్కడ ఓపెన్ చేసి ఉంటే ఇంకా మరి గోడ కట్టేసి ఉంటుందండి, సో మీరు అక్కడి నుంచి చూడడానికి ఏమి ఉండదు, దర్శనం మామూలుగానే ఉంటుంది. సో వెళ్ళడం ఉత్తర ద్వారం నుంచి మనం బయటకు వస్తాం అనమాట, అది కాన్సెప్ట్. ఓకే కదండి. ఇక ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో గుర్తుపెట్టుకోండి, మీరు టికెట్లు తీసుకుంటేనే కొండపైన దర్శనం ఉంటుంది. ఆ టైంలో మీకు ఫ్రీ దర్శనం అనేది ఉండదు, ఫ్రీ దర్శనం పూర్తిగా రద్దు చేస్తారు. సో ఫ్రీ దర్శనానికి రద్దు చేస్తారంటే అర్థం ఏంటంటే మనకు ఇప్పుడు ఇచ్చే టికెట్లు 2 రకాలు ఉన్నాయి మామూలు రోజుల్లో కూడా. ఒకటి సర్వదర్శనం స్లాటెడ్ సర్వదర్శనం టికెట్ అని ఇస్తున్నారు చూడండి. సో ఆ టికెట్ తీసుకుంటే మనకి ఆల్రెడీ 8 గంటలకి వెళ్ళాలని కొండపై రాస్తున్నారు. సో ఆ టికెట్ తీసుకుని మనం లైన్లో వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఆ టికెట్ దొరకకపోతే ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా తిరుమల వెళ్ళి అక్కడ మనం ఫ్రీ దర్శనం లైన్లో నిలబడుతున్నాం. సో ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో మనకి ఏంటంటే ఆ ఫ్రీ దర్శనం అనేది ఉండదన్నమాట అండి. మీకు టికెట్ లేకుండా కొండపైకి వెళ్ళి లైన్లో నిలబడడం ఉండదు, టికెట్ తీసుకునే వెళ్ళాలి. ఆల్రెడీ 300 రూపాయల దర్శన టికెట్లు అయిపోయాయి. ఇప్పుడు ఇచ్చే టికెట్లు ఏంటంటే ప్రత్యేకించి 400,000 టికెట్లు ఇస్తున్నారు ఈ 10 రోజులకి కలిపి. మీరు తీసుకోవాలంటే కనుక 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి టికెట్స్ ఇవ్వడం మొదలు పెడుతున్నారండి.
ఇంకొక విషయం ఏంటంటే 22వ తారీఖు ఇచ్చే సర్వదర్శన టికెట్స్ ఏమున్నాయో అవి కూడా రద్దు చేసేసారు. ఓన్లీ ఇప్పుడు ఇంకా మీరు ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే దర్శనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన 10 రోజుల టికెట్లు మనకు 22వ 2 మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తున్నారు. లైన్లో అందరూ నిలబడాలండి. 12 సంవత్సరాల లోపు అవసరం లేదు టికెట్టు. మొత్తం అందరూ కూడా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ఒకరే వెళ్ళిపోయి 10 ఆధార్ కార్డులు ఇవ్వడానికి ఉండదండి. ఎవరు ఆధార్ కార్డు వాళ్ళు పట్టుకుని లైన్లో నిలబడాలన్నమాట. ఈ టికెట్స్ ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 22వ తేదీన మనకు మధ్యాహ్నం 2 గంటల టికెట్లు ఇస్తామని చెప్పాను కదా, 23వ తేదీకి సంబంధించిన 20,000 టికెట్స్ ఇచ్చేస్తారు. అయిపోయిన వెంటనే ఇప్పుడు 2 గంటలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు కదండి, ఏకంగా 9 కేంద్రాల్లో ఇస్తున్నారు. ఈ 9 కేంద్రాల్లో కౌంటర్లు వరుసగా ఉంటాయి కదా, సో ఇవి కాకుండా అంటే ఈ కౌంటర్లో మొత్తం ఒకేసారి స్టార్ట్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాత్రి 10 గంటలకల్లా 23వ తేదీకి సంబంధించిన టికెట్స్ అయిపోయాయి అనుకోండి. 10 ఒక్కనవసరం కానీ ఏం చేస్తారంటే 24వ తేదీకి సంబంధించిన టికెట్లు ఇచ్చేస్తారు. అది మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల వరకు వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ తర్వాత నుంచి 23 అయిపోయి 24 అయిపోయి 25వ తారీఖుకి సంబంధించిన టికెట్ ఇచ్చేస్తారన్నమాట. వరుస ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు టికెట్స్. సో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ టికెట్స్ మనకు తెలిసి 22వ తారీఖున ఇవ్వడం మొదలు పెడుతున్నారు కాబట్టి 26వ వరకు ఉండే అవకాశం ఉంటాయన్నమాట. ఈ 10 రోజుల టికెట్లు అంటే ఒక 4 రోజుల్లో ఈ 44 లక్షల టికెట్స్ ఇచ్చేస్తారు. టగరగడాకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు అన్ని కౌంటర్లు ఉంటాయి కాబట్టి. సో ఈ కౌంటర్లు మనకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం దగ్గర కౌంటర్లు ఎక్కడ ఉన్నాయంటే, మీరు రైల్వే స్టేషన్ దిగిన వెంటనే ఉండే విష్ణువాసము, అదేవిధంగా గోందేశం సత్రాలు, అక్కడ శ్రీనివాసము, ఈ ప్లేసుల్లో మనకు కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ తీసుకోండి, ఇక్కడ రద్దీ కూడా ఎక్కువగా ఉన్నా కొంచెం కౌంటర్లో కొంచెం ప్రశాంతంగా మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా లోకల్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన ప్లేసులు అంటే వరుసగా స్కూల్స్ ఇచ్చారు మనకు 3 స్కూల్స్, సో వాటిల కన్నా కూడా మీకు ఈ ప్లేస్లో సేఫ్. మీకు విష్ణువాసం ట్రై చేయండి, అదేవిధంగా గోందేశం సత్రాలు, భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ ఇస్తారు, అదేవిధంగా శ్రీనివాసం. మనం ఎప్పుడు చెప్పుండి ఈ 4 ప్లేసుల్లోనే మీరు ప్రయత్నం చేయండి. సో ఈ టికెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొండపై వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ టైంలో ఏంటంటే మళ్ళీ మనకు నడిచి వెళ్ళే వాళ్ళకి టికెట్స్ అంటే ఇంకేమీ ఇవ్వరండి. ఒకవేళ ఇచ్చేలా ఉంటే మీకు అప్డేట్ ఇస్తాను. మ్యాక్సిమం ఎవరు టికెట్స్ ఏమని, ఈ టికెట్సే ఫైనల్స్ అనమాట. సో ఈ టికెట్ ఉంటే మీకు దర్శనం అవుతుంది. 23 నుంచి 1వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శనాలు మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో మీరు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకున్నా అంటే 10,000 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నా సరే అందరితో పాటు నార్మల్ దర్శనం ఉంటుంది తప్ప మీకు ప్రత్యేకమైన దర్శనం అయితే ఎవరండి. చాలామంది తెలియక మొన్న డిసెంబర్ నెలలో మనకు టికెట్స్ రిలీజ్ చేశారు చూడండి, ఆ కోట 300 దర్శన టికెట్స్తో పాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ టైంలో చాలామంది ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10,000 రూపాయల టికెట్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది కదా, మామూలు టికెట్ కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందని ఆ టికెట్ తీసేసుకున్నారు. నేను ఒక పర్సన్ నుంచి చెప్తేనే ఉన్నాను, నేను పక్క నుంచి మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది, మీరు ఎవరు కూడా ఆ టికెట్లు తీసుకోకండి 10,000 రూపాయల దర్శన టికెట్స్ అని. కొంతమంది తెలియక తీసేసుకున్నారు. సో వాళ్ళకు కూడా నార్మల్ దర్శనమే ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు టికెట్లు ఇస్తారు కానీ మీరు 10,000 రూపాయలు పెట్టి స్పెషల్ దర్శనం అడితే ఉండదన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. టికెట్స్ లేకుండా వెళ్ళే ప్రయత్నం చేయకండి. దర్శనానికి ఎంత తక్కువ చూసుకున్నా 8 నుంచి 9 అవర్స్ టైం పెట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. వీళ్ళందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్స్ వాళ్ళు కొంచెం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. టికెట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొండపైకి అలౌ చేస్తారనే విషయాన్ని పదే పదే చెప్పడం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి మాకు వచ్చేసి మాకు తెలియదండి టికెట్లు అయిపోయి అంటారు, ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఏం చేయడానికి ఏమి ఉండదు అన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.